హాయ్ బామతి, నేను మీ కాకినాడ పిల్లని. మరి ఈ రోజు మీ కాకినాడ పిల్ల ఒక బిగ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసింది. ఇంతకీ ఆ బిగ్ అప్డేట్ ఏంటని ఆలోచిస్తున్నారా? అదేనండి, ఎవరెవరు కంటెస్టెంట్స్ వెళ్తున్నారని రివీల్ చేశాను. ఎవరెవరు కంటెస్టెంట్స్ ఏవే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఏ ఏవిల్ తో వెళ్తున్నారని కూడా చెప్పాను. ఇప్పుడు చెప్పబోయే బిగ్ అప్డేట్ ఏంటంటే ఆ కంటెస్టెంట్స్ యొక్క రెమ్యునరేషన్ గురించి. ఈరోజు మీ బామ్మది గారు డీటెయిల్ గా మీ ముందుకు వచ్చేసారు. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంత అనేది మీకు క్లియర్ గా చెప్పేస్తాను. ఓకేనా బామ్మది? మరి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కి ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనేది ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, 100 కి 100% పక్కా. ఓకే, సో ముందుగా అమర్దీప్ గారితో స్టార్ట్ చేద్దాం. అమర్దీప్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది, అలాగే మంచి మంచి సీరియల్స్ చేసి మంచి పేరును సంపాదించుకున్నారు కాబట్టి ఈయనకి వారానికి 3 లక్షల రూపాయలు ఇస్తున్నారని తెలిసింది. ఇక రెండో కంటెస్టెంట్ అంజలి పవన్. అంజలి పవన్ గారికి 2.5 లక్షలు ఇస్తున్నారని వారానికి తెలిసిందండి. మరి ఈవిడికి కూడా ఒకప్పుడైతే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, ఇప్పుడు కూడా యూట్యూబ్ ద్వారా ఎంతోమందిని ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. సో అందుకే అంజలి గారికి వారానికి 2,50,000 ఇస్తున్నారు. ఇక మూడో కంటెస్టెంట్ శుభశ్రీ రాయిగురు. శుభశ్రీ రాయిగురు అమిగో సినిమాలో నటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. శుభశ్రీ రాయిగురికి 150,000 నుంచి 250,000 మధ్యలో ఇస్తున్నారని రెమ్యునేషన్ తెలిసిందే. ఇక నాలుగవ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్. ఈయన ఒక మోడల్, అదే జీ తెలుగు సీరియల్స్ లో కూడా చేశారు. ఈయనకు కూడా 150,000 నుంచి 250,000 వరకు రెమ్యునేషన్ ఇస్తున్నారని తెలిసిందే. ఇక ఐదవ కంటెస్టెంట్ పల్లె ప్రశాంత్. పల్లె ప్రశాంత్ వ్యవసాయంతో ఎంతో పాపులారిటీని సంపాదించి ఇక బిగ్ బాస్ 7 లో అడుగు పెట్టారు. ఈయనకి రెమ్యునేషన్ 150,000 నుంచి 250,000 మధ్యలో ఇస్తున్నారని తెలిసింది. ఇక ఆరవ కంటెస్టెంట్ యాక్టర్ శివాజీ. శివాజీ గారికి మంచి పాపులారిటీ ఉంది, అలాగే చాలా మంచి నటుడు కాబట్టి ఈయనకి రెమ్యునేషన్ అందరికంటే ఎక్కువగా ఉంది. ఈయనకి వారానికి 5 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో రెమ్యునేషన్ ఇస్తున్నారని తెలిసింది బామ్మది. సో ఏడవ కంటెస్టెంట్ గా షకీలా గారు. షకీలా గారికి 3 నుంచి 4 లక్షలు మధ్యలో ఇస్తున్నారని రెమ్యునేషన్ అయితే తెలిసింది. సో ఎనిమిదవ కంటెస్టెంట్ సింగర్ దామిని. సింగర్ దామినికి 2,50,000 రూపాయలు రెమ్యునేషన్ ఇస్తున్నారండి. ఇక తొమ్మిదవ కంటెస్టెంట్ సింగర్ బోలో షావలి. ఈయనకి 2,50,000 ఇస్తున్నారండి రెమ్యునేషన్. సో పదవ కంటెస్టెంట్ శోభా శెట్టి. మీ అందరికీ తెలుసు కార్తీక దీపం సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈమెకు కూడా రెమ్యునేషన్ చాలా ఎక్కువే, 3 లక్షలు, వారానికి 3 లక్షలు రెమ్యునేషన్ ఇస్తున్నారు శోభా శెట్టి గారికి. అలాగే 11వ కంటెస్టెంట్ గా పూజా మూర్తి. ఈమె కూడా ఒక సీరియల్ యాక్టర్, ఈమెకు కూడా 2 లక్షల రూపాయలు రెమ్యునేషన్ వారానికి. ఇక 12వ కంటెస్టెంట్ గా టేస్టీ తేజ. టేస్టీ తేజ ఒక ఫుడ్ బ్లాగర్ కాబట్టి ఈయనకి 150,000 నుంచి 250,000 మధ్యలో రెమ్యునేషన్ ఇస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. ఇక 13వ కంటెస్టెంట్ గా రితిక. రితిక పేరు ఇప్పటి వరకు ఎక్కడా వినిపించలేదు. రితిక గారికి 150,000 నుంచి 250,000 మధ్యలో రెమ్యునేషన్ తీసుకున్నట్టు మనకు తెలిసింది. రితిక గారు బిగ్ బాస్ 7 లో వెళ్తున్నారు. ఇక 14వ కంటెస్టెంట్ గా అర్జున్ అంబటి. ఈయన కూడా ఒక సీరియల్ యాక్టర్, ఈయన కూడా ఒక మంచి సీరియల్ యాక్టర్ కాబట్టి ఈయనకు కూడా 250,000 నుంచి 3 లక్షల మధ్యలోనే రెమ్యునేషన్ ఇస్తున్నారు. ఇక 15వ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ. ఈయన ఒక హీరో, అలాగే డాక్టర్ కూడా. ఈయనకు కూడా రెమ్యునేషన్ వారానికి 150,000 నుంచి 250,000 మధ్యలోనే రెమ్యునేషన్ తీసుకుంటున్నారని తెలిసింది. సో 16వ కంటెస్టెంట్ ఆటా సందీప్. ఆటా సందీప్ గారు కూడా 150,000 నుంచి 3 లక్షల మధ్యలోనే తీసుకుంటున్నారండి. సో ఆటా సందీప్ గారు కూడా ఒక కొరియోగ్రాఫర్ కాబట్టి ఈయనకు కూడా మంచి రెమ్యునేషన్ అయితే ఇస్తున్నారు వారానికి. అలాగే 17వ కంటెస్టెంట్ గా రియాజ్ జబర్దస్త్. ఈయన ఒక కమిడియన్ కాబట్టి ఈయనకు కూడా 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలోనే వారానికి రెమ్యునేషన్ ఫిక్స్ చేశారండి. సో చూసారు కదా ఈ 17 మంది కంటెస్టెంట్స్ యొక్క రెమ్యునేషన్ ఎంత ఏంటనేది. మిగిలిన 4 కంటెస్టెంట్స్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళబోతున్నారండి. అందుకే బిగ్ బాస్ 7 ఉల్టా ఫల్టా అని కూడా చెప్పారు. సో మీరు చూసిన 17 మంది కంటెస్టెంట్స్ లో ఎక్కువగా రెమ్యునేషన్ ఎవరికి ఇస్తున్నారంటే యాక్టర్ శివాజీ గారు, ఎందుకంటే ఆయన ఒక మంచి యాక్టర్ కాబట్టి. సో ఆయనకే ఎక్కువ రెమ్యునేషన్ ఇస్తున్నారండి. సో ఫైనల్ గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి రా బామ్మది. అలాగే మర్చిపోకండి, ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ కాకినాడ పిల్ల.